హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో మనం కొన్ని వార్తలను పరిశీలిస్తున్నప్పుడు అయితే ఓ నగరానికో లేదంటే ఓ రాష్ట్రానికో లేదు ఒక క్యాపిటల్ ఏరియాలో లైక్ ఈవీలో ఉంటున్నటువంటి వార్తలే. బట్ ఈరోజు వార్త ఏదైతే ఉందో దేశమంతా కూడా ఒక్కసారిగా భగ్గుమనేలా చేసింది. అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ మొదలుకుంటే కన్యాకుమారి వరకు ఆల్మోస్ట్ అన్ని చోట్ల నిరసనలు, పిచ్చి తిట్లు. మీరంటే నిజమే, పిచ్చి తిట్లు. ఏం మనుషులరా బాబు వీళ్ళని, పాలకులని ప్రజలు అంటున్నారు ఈరోజు. ఎందుకు వాళ్ళు అంటున్నారు, ఏంటి టాపిక్ అన్నప్పుడు దేశమంతా భగ్గుమంటున్నటువంటి ఆయిల్ రేట్లు, పెట్రోల్ డీజిల్ రేట్లు. మీరు అనొచ్చు ఆయిల్ రేట్లు అన్నారు కదండి అని, అది కూడా ఆల్రెడీ భయంకరంగా పెరుగుతున్నాయండి. మీరు అది గమనించారు, మన కూరల్లో వాడుకునే నూనెలు ఉంటాయి కదా, అవి కూడా భయంకరంగా రేట్లు పెరిగిపోతాయి. సరే, సెపరేట్ టాపిక్ మనం మాట్లాడుకునేది ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు ఎందుకు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, అంతర్జాతీయంగా చమురు ధరలు అంత భారీగా పెరుగుతున్నాయా, ఈ రేట్లు ఇలా మన దగ్గర పెరగడానికి కారణం ఎవరు, ఈ పాపం ఎవరిది, ఈ తప్పు ఎవరిది, అన్నీ ఈరోజు వివరిస్తా. ఫస్ట్ లీడ్ పాయింట్ ఇస్తున్నా మీకు చూడండి, అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని అంటేలాగా ఏమి పెరగటం లేదు. మన దగ్గర ఉన్నటువంటి పాలకులు చేస్తున్నటువంటి ఒక మాయ, ఆ మాయ వల్లే ఈరోజు ఈ రకంగా ఆయిల్ రేట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతూ ఉన్నాయి. ఇక టాపిక్ లోకి వెళ్దాం. అసలు ఈరోజు ఆయిల్ రేట్లు ఎంత ఉన్నాయి? ఢిల్లీలో చూసుకుంటే 84.45 రూపాయలు లీటర్ పెట్రోల్, 74.63 రూపాయలు లీటర్ డీజిల్. జైపూర్లో అత్యధికంగా లీటర్ పెట్రోల్ 91.85 రూపాయలు లీటర్ డీజిల్ 83.87 రూపాయలు. ఇది జైపూర్లో అత్యధికంగా ఉంది దేశవ్యాప్తంగా చూస్తున్నప్పుడు. ఓకే, మిగతా మెయిన్ సిటీస్ ఉన్నాయి కదా, వాటి ఎలా ఉంది అంటే నేను డిస్కస్ చేద్దాం. అయితే ఈరోజు వీళ్ళు చెప్పింది ఏంటంటే, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి కాబట్టి మేము రేట్లు పెంచక తప్పలేదని అంటా ఉన్నారు ఆయిల్ కంపెనీలు కావచ్చు, గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు. నిజంగా అంతర్జాతీయంగా ఆ రకం పెరిగిందా అంటే, ఈరోజు ఒక బ్యారెల్ ధర వచ్చేటప్పటికి జస్ట్ మనకు అందుతున్న అప్డేట్ ప్రకారం $52.24 ఒక బ్యారెల్ కాస్ట్. అంటే దాన్ని మన రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఇంటూ 75 కనుక వేసినట్టయితే హార్డ్లీ 3,918 రూపాయలు ఒక బ్యారెల్. సరే, 4,000 అండి ఒక బ్యారెల్ కాస్ట్. ఒక బ్యారెల్ అంటే ఎంత? 119.240 లీటర్లు, అంటే 120 లీటర్లు వేయండి. ఓకే, 120 లీటర్లు ఉన్నటువంటి ఒక క్రూడ్ ఆయిల్ని మన వాళ్ళు తీసుకొని దానిని శుద్ధి చేసి దాని నుంచి వచ్చే పెట్రోలు, డీజిల్, తర్వాత వ్యాజ్లీన్, తారు, బైప్రొడక్ట్స్ గోల్డ్ అని వస్తాయి, అవన్నీ కూడా మన వాళ్ళు వాడుతూ ఉంటారు, రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే బ్యారెల్ కాస్ట్ మరి 3,900, అంటే బ్యారెల్ కాస్ట్ 4,000 రూపాయలు చిల్లర ఉన్నటువంటి ఈరోజు చాలా హెవీగా ఉందంటున్నారు. గతంలో రేట్లు తక్కువ ఉన్నాయి, అప్పుడు ఎంత ఉంది ఒకసారి బ్యారెల్ కాస్ట్ చూడండి అని మీరు కనుక అన్నట్టయితే 2012లో 94.05 రూపాయలు, సారీ $94.05. నేను యావరేజ్ కాస్ట్ తీసి చెప్తున్నా ఇయర్ వైజ్. ఓకే, 2013లో 97.98 డాలర్లు ఏది క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్కి వచ్చి, 2014లో 93.17 డాలర్లు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ కాస్ట్, 2012లో ఉన్నటువంటి దానిని మన రూపీస్ కింద కన్వర్ట్ చేస్తే 5,640. నేను అప్పుడు రామారామి కాస్ట్ $1 కాస్ట్ 60 రూపాయలే వేశా. తర్వాత మొన్న 2018 తీసుకున్నట్టయితే ఒక బ్యారెల్ కాస్టు $71 ఉంది. దెన్ డాలర్ కాస్ట్ వచ్చరికి మన ఇండియన్ రూపీస్లో around 70 రూపీస్, దెన్ ఇట్ ఈస్ around 4,970. మరి ఎట్లా నుంచి ఎటు చూసుకున్నా సరే అప్పుడు తక్కువ ఉంది. మన వాళ్ళు తెలివిగా డాలర్తో పోల్చుకున్నప్పుడు రూపాయి మార్కం విలువ బాగా పడిపోయింది కదండి, డాలర్ విలువ బాగా పెరిగిందని కూడా అంటా ఉన్నారు. నేను అందుకే ఆ లెక్కలు కూడా తీసుకొచ్చి ఇప్పుడు నేను మీ ముందు పెడుతున్నా. సో
గతంలో చూడండి, యూపీఏ 2 గవర్నమెంట్ ఉన్నప్పుడు, మొన్న 2019 ఎన్నికలకు ముందు మోడీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చూడండి, అప్పటితో కంపేర్ చేస్తే బ్యారెల్ ధర వచ్చేటప్పటికి కాస్ట్ ఇప్పుడు ఇంకా తక్కువే ఉంది. అయినా మన దగ్గర ఎందుకు ఇంత భారీగా ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయంటే, జూన్ 15, 2017 నుంచి ఈ ఆయిల్ కంపెనీలకి గవర్నమెంట్ ఒక రకం చెప్పాలంటే వరం ఇచ్చింది. ఏంటి ఆ వరం అంటే, ఆయిల్ రేట్లు అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మీరు డైలీ సమీక్షించుకొని రేట్లు మీరు కోట్ చేయండి అని చెప్పున్నారు. అప్పటి నుంచి నెమ్మదిగా వీళ్ళు క్రూడ్ ఆయిల్ ధర పెరిగిందా, ఇక్కడ పెంచేయండి ఆ రేట్లు అన్న వేళ పెంచినారు. మరి తగ్గినప్పుడు పెంచారా, సారీ తగ్గినప్పుడు తగ్గించారా? అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ భయంకరంగా కాస్ట్ డౌన్ అయింది మొన్న ఈ మధ్య. ఎంత తగ్గించారు ఏంట్రా బాబు ఇక్కడ అంటే, 10 పైసలు 20 పైసలు పావలా 50 రూపాయలు మాక్సిమం వాళ్ళు తగ్గిస్తే, నాకు తెలిసి ఎక్కడో ఒక రూపాయి చాలా అద్భుతం రా బాబు అన్న వేళ తగ్గించారు. ఎప్పుడో ఒక రోజు ఎక్కడో పెంచేటప్పుడేమో స్లో ప్రైస్ లాగా నెమ్మదిగా పెంచుకుంటా పోతున్నారు. మీరు గమనించండి, 2020 మే నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే పెట్రోల్ కాస్ట్ పర్ లీటర్ 14.79 రూపాయలు పెరిగింది, డీజిల్ కాస్ట్ పర్ లీటర్ 12.34 రూపాయలు పెరిగింది. ఎందుకు ఈ రకం పెరిగినాయంటే, ఇప్పుడు అసలు టాపిక్ అన్నమాట, విచ్చల విడిగా ట్యాక్సులు. సెంట్రల్ గవర్నమెంట్ వేసే ట్యాక్సులు, స్టేట్ గవర్నమెంట్ వేసే ట్యాక్సులు, ట్యాక్సులు ట్యాక్సులు ట్యాక్సులు, మనిషిలో ఉన్నటువంటి డబ్బును మొత్తం కూడా ఈ పెట్రోల్ డీజిల్కి వేసే ట్యాక్స్ ద్వారా మొత్తం లాగా అవతల పడేస్తున్నారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, తర్వాత వాట్సాప్లో చాలా పోస్టులు వస్తూ ఉంటాయి, మన పక్కన ఉండి పాకిస్తాన్లో ఎంత, నేపాల్లో ఎంత, శ్రీలంకలో ఎంత, అదే చాలా లో కాస్టులు చూపిస్తారు. మరీ అంత తక్కువ కాస్టులే ఉండోలేండి, అక్కడ ఏదో వైరల్ జరిగే పోస్టులు పిచ్చి పిచ్చి తక్కువ కాస్టులు పెడుతున్నారు. బట్ మనతో కంపేర్ చేస్తే మిగతా దేశాలలో ఆయిల్ మీద ఉన్నటువంటి ట్యాక్సులు చాలా చాలా తక్కువ. మన వాళ్ళు కోవిడ్ టైంలో రెవెన్యూ అనేది భయంకరంగా పడిపోయింది గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి. దాంతో దేని మీద లాగాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు కనిపించింది ఆయిల్. ఓకే, అయితే బళ్ళు తాగేది లేదా మనుషులు తాగేది, బండి తాగేది ఏంటిది, పెట్రోల్ డీజిల్ పెంచండి, పెంచేశారు. మనిషి తాగేది ఏంటిది, ఆల్కహాల్ రేట్లు పెంచండి, పెంచేశారు. ఇప్పుడు ఈ రెండింటి మీద నుంచి మాత్రమే డబ్బు అన్నది ప్రభుత్వానికి వస్తా ఉంది. అందుకే విచ్చలవిడిగా రేట్లు పెంచుకుంటా పోతా ఉన్నారు. అదేమంటే అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు పెరుగుతున్నాయి. పిచ్చోళ్ళని జనాలు నాకు అర్థం కాదు. అంతర్జాతీయ మార్కెట్లో రేట్ల గురించి డిస్కస్ చేసేవాళ్ళు, బ్యారల్ కాస్ట్ ఎంత ఉంది, బ్యారల్కి వచ్చేసరికి ఎంత క్రూడ్ ఆయిల్ వస్తుంది, తర్వాత వచ్చేసరికి డాలర్ రేట్ ఎంత ఉంది, ఏంటి కనీసం నాలంటోడో మీలాంటోడో ఎవడో ఒకళ్ళిద్దరు సార్ ఆలోచిస్తారు కదా, అందరూ ఆలోచించకపోవచ్చు, ఆలోచించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడతారని అనుకోవద్దా, అనుకుంటారు వాళ్ళు. ఆ ఏమందులే మాట్లాడతారు, అయిపోయింది ఎవరు పట్టించుకుంటారు అన్న వేళ అనుకుంటారా. ఈలోపు ఏదో ఒక టాపిక్ తీసి మనం డైవర్ట్ చేద్దాం అన్న వేళ. ఈరోజు మీరు ఒకసారి గమనించండి, చెన్నైలో వచ్చేటప్పటికి లీటర్ పెట్రోల్ కాస్ట్ 87.18 రూపాయలు, డీజిల్ 79.95 రూపాయలు, కలకత్తా 85.92 రూపాయలు, డీజిల్ 78.22 రూపాయలు, తర్వాత హైదరాబాద్ పెట్రోల్ 87.85 రూపాయలు, డీజిల్ 81.45 రూపాయలు, బెంగళూరు పెట్రోల్ కాస్ట్ 87.30 రూపాయలు, డీజిల్ కాస్ట్ 79.14 రూపాయలు, జైపూర్ మనం ఇంత డిస్కస్ చేసాం 91.85 రూపాయలు, అది డీజిల్ వచ్చేటప్పటికి 83.87 రూపాయలు. సో రేట్లు ఈ రకంగా స్టేట్ వైడ్ చేంజ్ అవుతున్నది కాబట్టి మీరు అర్థం చేసుకోండి, డిపెండ్స్ అపాన్ ద ట్యాక్సెస్. నిజంగా అండి, ఏదైతే సరే తాగేదాని మీద వేసేయండి డబ్బులు అంతే. ఏదైతే మనకి అత్యవసరం అని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తుందో దాని మీద స్లోగా కాదు, ఎట్టే టైం కూడా లాగేసింది డబ్బులు. అందుకే చాలామంది ఎలక్ట్రిక్ కార్ల సైడు, ఎలక్ట్రిక్ బైకుల సైడు చూస్తూ ఉన్నారు. త్వరలో ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ అయ్యేది ఏదైనా ఉందంటే అవే. ఈవేళ మరల ఇంకోటి, ఆ బైకులదైనా కార్లదైనా ప్లాంట్లు మన దగ్గర పెడితేనే వాటి కాస్టులు తగ్గుతాయి, మళ్ళీ బయట నుంచి వచ్చేవి కనుక అయినట్టయితే కాస్టులు పేలిపోతాయి. మరలా ఇందులో కంప్లీట్లీ బిల్డప్ యూనిట్స్ అని ఉంటాయి, సిబియు, అవి కనుక అనుకోండి మనోళ్ళు ఇంపోర్ట్ ట్యాక్సులు వచ్చేసేకంగా 100%, సో డబుల్ కాస్ట్ అయింది. అదే కంప్లీట్లీ నాక్ డౌన్ ఈ యూనిట్స్ అనుకోండి, దానికి సంబంధించిన కాస్ట్ కొంచెం తగ్గుతుంది. అదే సెమీ నాక్ డౌన్ యూనిట్స్ అనుకోండి, వచ్చేటప్పటికి మీడియం వేలో ఉంటుంది అన్నమాట కాస్ట్. అంటే ఇది సెపరేట్, ఇవి వచ్చేసి ఏంటంటే కార్లైనా బైక్లైనా తయారీకి సంబంధించింది.
సో దీటి గురించి తర్వాత మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను కన్క్లూడ్ చేయాల్సింది ఏంటయ్యా అంటే, మన దేశంలో ఈ రోజు అలివి కాని విధంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోతూ ఉన్నాయంటే, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము చెప్తున్నట్టుగా క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో భయంకరంగా పెరుగుతాయని చెప్తున్నారే, అది కాదు. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగిన రేట్లు పెరిగినట్టే కాదు, కేవలం వీళ్ళు విచ్చలగడిగా వేస్తున్నటువంటి ట్యాక్సుల వల్లే ఈ రకంగా రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి, అది మీరు గమనించాలి. మీరు ప్రశ్నించదలుచుకుంటే సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ లో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, అఫీషియల్ అకౌంట్స్ వంటి వాటిని ట్యాగ్ చేసి అంతర్జాతీయంగా బ్యారెల్ కాస్ట్ ఎంత ఈ రోజు, అప్పుడు మన దగ్గర వచ్చేటువంటి ఎంత కాస్ట్ ఉంది, గతంలో ఎప్పుడైతే కాస్ట్ తగ్గటం కావచ్చు కాస్ట్ పెరగటం కావచ్చు నేను చూసిన గతంలో, అప్పుడు బ్యారెల్ కాస్ట్ ఎంత ఉంది, అప్పుడు ఇక్కడ ఎంత ఉంది, ఇది కంపేర్ చేస్తూ కూడా మీరు పెట్టండి. అండ్ కన్క్లూడ్ చేస్తా ఉన్నా, ఒక ముక్కలో ఆయిల్ మండి మధ్య బాగా తగ్గినాయి కదా రేట్లు, క్రూడ్ ఆయిల్ ధరలు వరల్డ్ వైడ్, బట్ ఆయిల్ అప్పుడు బల్క్ లో కొని మనం కన్నా స్టోర్ చేసుకుంటే చాలా బాగుంది, బట్ అంత హ్యూజ్ రిజర్వ్ చేసేటందుకు మన దగ్గర స్కోప్ కూడా లేకుండా అయిపోయింది. ఆయిల్ కదా, క్రూడ్ ఆయిల్ అంత భారీ మొత్తంలో చేయాలంటే అయ్యేది కాదు. సో అది ఒక సమస్య, తక్కువ ఉన్నప్పుడు బల్క్ లో కొని మనం సేవ్ చేసుకోలేము, ఎక్కువ ఉన్నప్పుడు మన దగ్గర వాడుకుంటే ఇబ్బంది పడిపోతాం. సో బ్యాలెన్స్ చేసుకుంటా వెళ్ళాలి. అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళినా సరే రేట్లు హెవీగానే ఉంటున్నాయి కదా అని మీరు అన్నట్టయితే, ఇందాక మధ్యలో చెప్పింది ఒకే ఒక పాయింట్, భయంకరంగా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తాగే వాటి మీద రేట్ల మీద రేట్లు లాగేస్తా ఉన్నారు ట్యాక్సుల రూపంలో. బండి తాగేదైతే పెట్రోల్ డీజిల్, మనిషి తాగేదైతేనేమో ఆల్కహాల్.